శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రం. హయగ్రీవ ఉవాచ శృణు ద్వాదశ నామాని తస్యా దేవ్యా ఘటోద్భవా యదా కర్ణన మాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి పంచమీ దండ నాథా చ సంకేతా సమయేశ్వరీ తథా సమయ సంకేతా వారాహీ పోత్రిణీ శివా వాతాళీ చ మహాసేనా ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే నామ ద్వాదశకాభిజ్ఞ వజ్ర పంచమధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ఏతైర్నామభిరభ్రస్తాః సంకేతాం బహు తుష్టువుః తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం. శ్రీ వారాహీ ద్వాదశ నామావళి. ఓం పంచమ్యై నమః. ఓం దండనాథాయై నమః. ఓం సంకేతాయై నమః. ఓం సమయేశ్వర్యై నమః. ఓం సమయ సంకేతాయై నమః. ఓం వారాహ్యై నమః. ఓం పోత్రిణ్యై నమః. ఓం శివాయై నమః. ఓం వార్తాళ్యై నమః. ఓం మహాసేనాయై నమః. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఓం అరిఘ్నై నమః. ఇది శ్రీ వారాహీ ద్వాదశ నామావళి. రాబోయే ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులలో ఇప్పుడు చెప్పబడిన వారాహి ద్వాదశ నామావళిని కాని ద్వాదశ నామ స్తోత్రాన్ని కాని తప్పకుండా భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకోండి. అమ్మ కృపను పొందడానికి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క స్తోత్రం పట్టుకుంటే చాలు. వారాహీదేవి ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవలేని వారు కనీసం ఈ వారాహి ద్వాదశ నామాలనైనా చదువుకుంటే చాలు. మీరు అనుకున్న ప్రతి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మరింత మంది ఈ స్తోత్రం అందేలా చేస్తారని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.